హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్ హీ కిచెన్ చద్దన్నంలో కాసిన్ని మజ్జిగ వేసుకొని ఒక్క పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసుకొని తింటే అంతకంటే మించిన బ్రేక్ఫాస్ట్ ఇంకోటి ఉంటుందా మీరే చెప్పండి ఉండదు కదా అస్సలు ఉండదు ఎందుకంటే చద్దన్నం శరీరానికి చాలా మంచిది శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ చద్దన్నంలో ఉంటాయి ముఖ్యంగా సౌత్ ఇండియాలో రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా పొద్దున్నే తింటూ ఉంటారు పండ్లకు వెళ్ళే వాళ్ళైతే అదే బ్రేక్ఫాస్ట్గా తింటారు ఎందుకంటే చద్దన్నం తినడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది రాత్రి అన్నం మిగిలినప్పుడు లో పడేయకుండా చద్దన్నం తింటే చాలా ఉపయోగం ఉంటుంది అలానే చద్దన్నంలో కాల్షియం ఐరన్ విటమిన్ లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఎండాకాలంలో అయితే చద్దన్నం తినడం వల్ల వంటికి బాగా చలవ చేస్తుంది అలానే వడదెబ్బ లాంటివి తగలకుండా ఉంటాయి చద్దన్నంని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా అయితే అందరూ ఇష్టంగా తింటారు ఇక్కడ నేను ఐదు మందికి చది అన్నం ప్రిపేర్ చేయడానికి రెండు కప్పుల రైస్ తీసుకున్నాను మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి రెండు కప్పుల రైస్ వండుకున్న తర్వాత ఇలా మట్టి పాత్రలోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోండి మట్టి పాత్ర కనుక ఉంటే ఇంకా చాలా మంచిది మట్టి పాత్రలోకే తీసుకోండి అన్నాన్ని కొంచెం చల్లారినివ్వాలి మరీ వేడిగా ఉన్నప్పుడు వేయకుండా కొంచెం చల్లారిన తర్వాత ఇలా మట్టి పాత్రలో వేసేసి గోరువెచ్చని పాలు పోసుకోవాలి పాలని బాగా కాగిన తర్వాత చల్లారనిచ్చి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి పాలు ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి ఇలా జారుగా ఉండాలి ఎందుకంటే పొద్దునికి అన్నం పీల్చుకున్నప్పుడు గట్టిగా అయిపోతుంది రెండు ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు చేసుకోవాలి పొద్దున్నే చద్దన్నం తినడానికి ఈ చద్దన్నాన్ని మరి ఎక్కువసేపు ఎండబడేంత వరకు ఉంచకూడదు పొద్దున్నే తినేసేయాలి ఈ చద్దన్నం తినడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది పిల్లలకు కూడా అలవాటు చేయండి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అలానే ఈ చద్దన్నంలోకి పచ్చిమిరపకాయలు నాలుగైదు ఇలా కట్ చేసుకొని వేసుకోండి పిల్లలకి ఎక్కువగా కాళ్ళకి చేతులకి దెబ్బలు తగులుతూ ఉంటాయి ఎండాకాలంలో ఎక్కువ ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి రోజు కనుక చద్దన్నం పెడితే దెబ్బలు కూడా తొందరగా మానిపోతాయి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అన్నంలో వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇవి పొద్దునికి బాగా ఊరుతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి అన్నంతో కలిపి తినేటప్పుడు పాలు కొంచెం ఎక్కువే పడతాయి కన్సిస్టెన్సీ అయితే కొంచెం జారుగానే కలుపుకోవాలి పొద్దునికి సెట్ అయినప్పుడు తినడానికి చాలా బాగుంటుంది రుచికి సరిపడే ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇందులోకి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది తాలింపు కోసం కడాయి హీట్ చేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేయండి పావు స్పూన్ మిరియాలు వేసుకోండి మిరియాలు ఇలానే వేసుకోవచ్చు లేదా దంచైనా తీసుకోండి అలానే కరివేపాకు ఇంకా కొంచెం టేస్టీగా తినాలనుకుంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చద్దన్నంలో మజ్జిగ వేసుకొని కలుపుకోవాలి రెండు స్పూన్లు మజ్జిగ వేసుకోవాలి మజ్జిగ వేసుకునేటప్పుడు ఈ పాలు గోరువెచ్చగా ఉండాలి మరీ చల్లగా కూడా ఉండకూడదు మజ్జిగ వేసి బాగా కలిపిన తర్వాత తాలింపు కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి మజ్జిగ బదులు ఒక స్పూన్ పెరుగైనా యాడ్ చేసుకొని కలుపుకోండి ఎక్కువ వేసుకోవద్దు పుల్లగా అయిపోతుంది పొద్దునకి ఒక స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అలానే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రాత్రంతా ఇలానే వదిలేయాలి పొద్దున్నే టేస్టీ చద్దన్నం అయితే రెడీ అయిపోతుంది పొద్దున్నే మనకి ఇలా సెట్ అయ్యి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది హెల్దీగా టేస్టీగా రెసిపీ తినాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి నార్మల్గా అన్నంలో మజ్జిగ పోసేస్తే ఎవరు తినరు కదా ఈ విధంగా తయారు చేసేయండి ఖచ్చితంగా తింటారు రోజు కావాలని కూడా అడుగుతారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియజేయండి ఎన్ని ఉపయోగాలు ఉన్న చద్దన్నాన్ని ఖచ్చితంగా ట్రై చేయండి అలానే ఈ రెసిపీని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అలానే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను పెట్టే కొత్త రెసిపీస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్